ఆంధ్రప్రదేశ్ లో దీపావళి తరువాత వైసీపీ రాజకీయ అడుగులు ఎలా ఉన్నాయి యాక్షన్ ప్లాన్స్ ఏమిటి అనేది నేను దీనికి ముందు రెండు వీడియోలు చేశాను ఒక వీడియో 3 రోజుల కిందట రిలీజ్ చేశాను ఇంకో వీడియో ఇందాక రిలీజ్ చేశా పార్ట్ 2 మీరు చూడొచ్చు సో ఇప్పుడు పార్ట్ 3 లో ఒక కీలకమైన సున్నితమైన అంశాన్ని మరింత లోతుగా చెప్పుకుందాం ఉన్నట్టు మనకు వచ్చిన అంచనాని ఇది జస్ట్ ప్రెడిక్షన్ మాత్రమే ముందే చెప్తున్నా ఇది ఒక ప్రెడిక్షన్ మాత్రమే కానీ 90% వాస్తవానికి దగ్గరగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రెడిక్షన్ కాబట్టి నమ్మిన వాళ్ళు నమ్మొచ్చు నమ్మని వాళ్ళు నమ్మకపోవచ్చు ఏదైనా జరగొచ్చు కాబట్టి ఇది కూడా జరగొచ్చు అనే ఒక ఆలోచనతో చెప్తున్నాను కొన్ని సోర్సులు కొన్ని వర్గాలు కొంత సమాచారంతో కూడా నాకున్న పరిజ్ఞానం పరిచయాలతో క్రోడీకరించి అన్ని కలిపి ఒక విశ్లేషణను ఈ వీడియోలో అందిస్తాను సో ఛానల్ నచ్చితే మాత్రం కంటెంట్ నచ్చితే మాత్రం ఇమిడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులందరికీ కూడా మన వీడియో లింక్ ఇమిడియట్ గా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఎందుకంటే రాబోయే ఏడాదిన్నర కాలంలో అనేక సంచలనాలు ఉంటాయి వాటన్నిటిని కూడా మనం ఎప్పటికప్పుడు బ్రేక్ చేద్దాం సరే ఇప్పుడు పార్ట్ నెంబర్ 3 లో కీలకమైన విషయం ఏంటంటే ముందు వరుస ఎమోషన్స్ సెంటిమెంట్స్ రగిల్చడం ఆ ప్రాంతాల వారీగా మా ప్రాంతము మా రాజధాని మా ఉత్తరాంధ్ర మా రాయలసీమ మా రాజధాని మా అభివృద్ధి అనే సెంటిమెంట్స్ ఈ రెండు సెంటిమెంట్స్ వచ్చాక ప్రజల్లో సెంటిమెంట్స్ ఎమోషన్స్ వచ్చాక ఇంకా ఇంకేది కూడా పనిచేయదు ఆ సెంటిమెంట్స్ రకరకాలుగా ఉంటాయి ప్రాంతీయ సెంటిమెంట్ ఉండొచ్చు కుల సెంటిమెంట్ ఉండొచ్చు కుల సెంటిమెంట్తో రాజకీయం చేయడంలో వైసీపీ ఆరితేరింది దిట్ట ప్రాంతీయ సెంటిమెంట్ రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు చూపిస్తుంది తెలుగుదేశం పార్టీకి ఇంటర్నల్గా చుక్కలు కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి సరైన కౌంటర్లు కూడా లేవు తెలుగుదేశం పార్టీకి గనుక ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు లేకపోతే టీడీపీ చేతులు ఎత్తేసేది ఉత్తరాంధ్రకు సంబంధించి వైసీపీ రగులుతున్న సెంటిమెంట్ని ఈనాడు ఎప్పటికప్పుడు నీళ్లు పోస్తుంది ఆ వార్తల ద్వారా వాళ్ళు కేవలం భూముల కోసము కబ్జాల కోసము అవినీతి కోసం మాత్రమే వాళ్ళు రాజధాని అంటున్నారు అని ఈనాడు రాయడం ద్వారా టీడీపీకి ఒక ఆయువు పట్టుగా మారిందిగా లేకపోతే టీడీపీ దగ్గర సమాధానం ఉండదు స్ట్రాటజీ లేదు ఏమీ లేదు సరే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు నవంబర్ దీపావళి తర్వాత మొదటి దశలో కొన్ని రాజీనామాలు ఉంటాయి ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే గారు రాజీనామా చేశారు కరణం ధర్మశ్రీ గారు ఆయన స్పీకర్ ఫార్మాట్లో చేశాను అని ఆయన చెప్తున్నారు కానీ అది స్పీకర్ ఫార్మాట్టో కాదో చూసిన వాళ్ళందరికీ తెలుసు అది మనం అప్రస్తుతం అదే ఫార్మాట్ అనేది అయితే నవంబర్ తర్వాత ఇంకొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి సిద్ధపడతారు అలాగే ఇప్పుడు ఈరోజు జరుగుతున్న విశాఖ గర్జన లాంటి సభలు మరిన్ని ప్లాన్ చేస్తున్నారు జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా ఈ సభల ద్వారా ఉత్తరాంధ్ర సెంటిమెంట్ని రగిల్చి ప్రాంతీయ సెంటిమెంట్ని రగిల్చి నరనరాన ఒక ఇంజెక్షన్ నరనరాన కూడా నా ప్రాంతము నా విశాఖ నా రాజధాని అనే ఇంజెక్షన్ చేస్తారు ఆ ఇంజెక్షను నెమ్మదిగా ఎక్కడానికి ఒక 2-3 నెలలు టైం పట్టొచ్చు ఈలోగా ఆ ఇంజెక్షన్ ఎక్కుద్దా లేదా అన్న డౌట్ ఉన్నప్పుడు ట్యాబ్లెట్లు ఇస్తారు ఆ ట్యాబ్లెట్లు ఏంటంటే రాజీనామా ట్యాబ్లెట్లు మేము రిజైన్ చేస్తాం ఉత్తరాంధ్ర కోసం మా ప్రాంతమే మాకు ముఖ్యం మా ప్రాంత మనోభావాలే మాకు ముఖ్యం మా ప్రాంత అభివృద్ధే మాకు ముఖ్యమని రాజీనామాలు చేయడం ద్వారా ట్యాబ్లెట్లు ఇస్తారు సో ఇంజెక్షన్ పనిచేస్తుందో లేదో డౌట్ ఉండేలాగో ట్యాబ్లెట్లు ఇస్తారు ట్యాబ్లెట్లు ఇంజెక్షన్ బాగా పనిచేస్తుంది సో దానికి విరుగుడు టీడీపీ ఇంకా తయారు చేసుకుంటూనే ఉంటుంది ఏదైనా ఒక డ్రగ్ ఉంటే దానికి విరుగుడు ఉండాలి కదా దానికి విరుగుడు స్టిల్ టీడీపీ తయారు చేస్తూనే ఉంటుంది ఈలోగా పుణ్యకాలం పూర్తయిపోద్ది అన్నమాట సో ఇప్పుడు వైసీపీ ఆలోచనలు అలా ఉన్నాయి నవంబర్ నుంచి మార్చి వరకు ఒక యాక్షన్ ప్లాన్ ఉద్యమాలు పోరాటాలు సభలు సమావేశాలు అన్ని వర్గాలకు చేరువవ్వడం చివరగా రాజీనామాలు దశల వారీగా నవంబర్లో కొంతమంది డిసెంబర్లో కొంతమంది జనవరిలో కొంతమంది రాజీనామాలు అన్నీ కూడా హోల్డ్లో ఉంటాయి ఆమోదించరు జస్ట్ రాజీనామా చేశాము అని చెప్తే చాలు అవన్నీ ఎప్పుడు ఆమోదిస్తారు ఎస్ ప్రజలు మన సెంటిమెంట్కు మనం చేసిన ఇంజెక్షన్కు మనం ఇచ్చిన ట్యాబ్లెట్లకు ప్రజలు లొంగారు ఎస్ మనం వేసుకున్న ప్లాన్ వర్కౌట్ అయింది అని ఎప్పుడైతే భావిస్తారో అప్పుడు రాజీనామాలు ఆమోదిస్తారు రాజీనామాలు ఆమోదించిన తర్వాత అక్కడికి ఉప ఎన్నికలు రావాలి కదా సో ఉప ఎన్నికలు రావడం ఎందుకు డైరెక్ట్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోదాం ఎలాగా మూడు రాజధానులకు మద్దతుగా మా ప్రాంతం కోసం రిజైన్ చేశారనే ఒక సింపతి ఉంది ఇంకో 6 నెలలకో సంవత్సరంకో ఉప ఎన్నికలకు వెళ్ళినందుకు పూర్తిగా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోతే ఆ సెంటిమెంటు ఆ సింపతి కలిసి వస్తుంది ఎమోషన్ కలిసి వస్తుంది ఇవన్నీ కూడా కలిసి వస్తాయి అనేది ఒక ఆలోచన స్టిల్ అప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ ఆ విరుగుడు గురించి ప్లాన్ చేస్తేనే విరుగుడు తయారీలోనే ఉంటుంది ఈలోగా వాళ్ళు అన్నీ కూడా పుణ్యకాలం పూర్తి చేసుకుంటూ ఉంటారనమాట అది ఒక పకడ్బందీ ప్రణాళిక ప్రకారం ఒక పకడ్బందీ భారీ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఈ తొంత అయితే జరుగుతుంది థ్యాంక్ యూ
ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోల్ బెంగళూరు అడ్మిషన్ ఓపెన్ సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668688